బిక్కవోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయం ఉంది. ఇది సమీప పట్టణమైన సామర్లకోట నుండి 17 కిలోమీటర్ దూరంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. కోర్కెలు చెవిలో చెబితే చాలు నెరవేరుస్తున్నాడని నమ్ముతుంటారు. భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం మనందరికీ తెలిసినదే. ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అందుకు కారణం ఆదిదేవుడి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండటమే. దేశంలో మరెక్కడా ఇలా వినాయకుడి చెవిలో కోరికలను చెప్పుకోవడానికి వీలు కాదు. మరి అలాంటి దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. బిక్కవోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని గ్రామం. ఇది సమీప పట్టణమైన సామర్లకోట నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామం పేరు మరియు దీని వెనుక చరిత్ర ఏమిటో చూద్దాం. ఈ గ్రామంలో రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలు ఉన్నాయి. క్రీస్తు శకం 849-892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, శ్రీ గోలింగేశ్వర ఆలయం, శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో అలరారుతున్నవి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించుట వలన ఈ గ్రామాన్ని బిరుదాంకిత ఓలుగా పిలిచేవారని, కాలక్రమేణా అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరి ఒక కథనం. ఇది కేవలం ఐతిహ్యం, నిరాధార కథనం. మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా అంటూ భక్తులు వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు వినాయకుడు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. అలాంటి వాటిలో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 840 చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికితీయడంతో స్వామివారు బయటపడ్డారని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయ్యాది శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు అనే గ్రామం. ఇది శ్రీ తూర్పు జాగ్ల పరిపాలనా కాలంలో 9వ శతాబ్దంలో విజయగుణాదిత్య మహారాజుని 108 శివాలయాలు ప్రతిష్ఠ చేసే ముందు స్వామి ఇక్కడ ఆరాధించారని చారిత్రాత్మకం తెలుపుతోంది. తర్వాత హంపిలి దండయాత్రలో అంటే 10వ శతాబ్దంలో ఈ స్వామి భూస్థాపిత అయిపోవడం, తర్వాత కీర్తిశేషులు గొల్లపల్లి వెంకటరాజ దేవపతిరావు మా తాతయ్య గారు స్వప్నంలో ఆయన సాక్షాత్కరించడం,
ఆయన లక్ష్మీ గణపతి ఉపాసకులు అవడం చేత ఈ పంట పొలాల్లో కప్పడిపోయిన స్వామిని గుర్తించడం ఆ స్వామిని గుర్తించిన ప్రదేశాన్ని చిన్న శుభ్రం చేసి అక్కడే స్వామివారి ఆరాధన క్రమం మొదలుపెట్టారు ఆరాధన క్రమం మొదలుపెట్టే కొద్దీ మహత్యం కల్పించడం భక్తులు రావడం వారి వారి కోరికలు నా చెవి దగ్గర నుంచి చెప్పుకుంటే తీరుస్తాను అని చెప్పేసి స్వామి ఆజ్ఞానుసారంగా మా తాతయ్య గారు భక్తులందరికీ కూడా కుల మత వర్ణ భేదాలు అందరికీ ఏమీ లేకుండా ప్రతి భక్తుడు స్వామి దగ్గరకు వెళ్ళి వారి వారి ధర్మమైన కోరికలు ధర్మబద్ధంగా ఏ విధమైన కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా స్వామివారి చెవి దగ్గర నుంచి చెప్పుకుంటే అది ధర్మంగా కనుకుంటే నెరవేరడం అతి త్వరలోనే పునః స్వామిని దర్శించడం జరుగుతూ ఉంటుంది ఈ స్వామి ఆకారం వచ్చేసి గజాకారం గజానన రూపం అంటారు స్వామిని వ్రతం దక్షిణాపతం తొండం కుడివైపు ఉంటుంది మీకు ఏ గణపతికి చూసినా అన్నిటికీ వామహస్తం వైపు మాత్రమే ఉంటాయి ఈ గణపతికి మాత్రమే కుడివైపు ఉంటుంది మీకు స్వామి ఒక రాజ టీవీతో మనకి దర్శనమిస్తున్నారు ఇటువంటి ఆకారం కల గణపతికి మనకి ఎక్కడ కూడా కనరాదు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి వారి వారి ధర్మబద్ధమైనటువంటి కోరికలు స్వామివారి చెవి దగ్గర చెప్పుకుని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు ఫౌండర్ లేటు గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారు ఈ స్వామివారి బెక్కబోలు అనే గ్రామం రాజమండ్రికి ఒక 40 కిలోమీటర్లు కాకినాడకు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ స్వామివారికి ప్రతి నెల శుద్ధ దేవతనాడు స్వామివారి మూలవారికి అభిషేకం లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది అలాగే ప్రతి నెల సంకష్ట గణపతి హోమం కూడా సంకష్ట చతుర్థి నాడు జరుగుతుంది కాబట్టి యానంద భక్తులు కూడా ఈ స్వామి యొక్క నిజరూపం చూసి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు ఇలా చెప్పి ముడిపు కడితే తమ కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ నందీశ్వరుడిని భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొలువు ఉన్నారు ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామివారు అండగా ఉంటారని భావిస్తారు ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ నందీశ్వరుడిని భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొలువు ఉన్నారు ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ నందీశ్వరుడిని భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొలువు ఉన్నారు ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు ఇక భూమి నుంచి బయటికి వచ్చిన ఈ దేవాలయం
రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉండేది. ఇప్పటికీ ఈ పెరుగుదలను మనం గమనించవచ్చును. అంతేకాకుండా ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొండం కుడివైపునకు ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం. ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోర్కెలను స్వామివారి చెవిలో చెబుతారు, అటుపై ముడుపులు కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరని తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇందుకు సంబంధించిన అనేక నిదర్శనాలను కూడా చూపిస్తారు. అదే విధంగా ఇక్కడ ఉన్న నంది భూలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం. ఈ బిక్కవోలు గ్రామంలో తూర్పు చాళుక్యులు నిర్మించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ బిక్కవోలులో ఉన్న గణపతి దేవాలయాన్ని చేరుకోవాలంటే మొదట రాజమండ్రి చేరుకోవాలి. అక్కడి నుంచి బిక్కవోలు 30 కిలోమీటర్ల దూరం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైన కాకినాడకు 31 కిలోమీటర్ల దూరంలో బిక్కవోలు ఉంటుంది. రాజమండ్రి, కాకినాడ నుంచి బిక్కవోలుకు నేరుగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గం కూడా ఉంది. బిక్కవోలుకు 10 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట రైల్వే స్టేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదేవిధంగా బిక్కవోలుకు సమీపంలో మధురపూడిలో ఎయిర్పోర్టు ఉంది. మధుపూడి నుంచి బిక్కవోలుకు 35 కిలోమీటర్లు. ట్యాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి, కాకినాడ పర్యాటకానికి వెళ్ళిన వారు బిక్కవోలుకు తప్పకుండా వెళుతారు.